సార్ పోలీస్ నుండి సార్ పోలీస్ వన్ డే బిఫోర్ మార్నింగ్ సార్ ఎంత పీరియడ్ ఆఫ్ టైం ఎన్ని రోజులు ఇస్తారు వన్ వీక్ సార్ సో ఆల్రెడీ మ్యాన్ పవర్ ఎక్కడైనా ఉన్నారు ఏంటి డేట్ సో ఫస్ట్ అపాయింట్మెంట్ హెచ్ఆర్ లెవెల్లో వాళ్ళని అపాయింట్ చేయడం సెకండ్ అదర్ దాన్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ కాకుండా అదర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ బేసిక్లీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిట్టింగ్ స్క్వాడ్స్ అండ్ కస్టడీ ఆఫ్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఇది మూడు వాళ్ళకి కావాల్సి ఉంటుంది ఇది మేజర్ రిక్వైర్మెంట్ సో రెవెన్యూ సైడ్లో యూ నీడ్ డీటీస్ ఫర్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సో ఎంత మైనింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ రెండు సరిపోతుంది కదా ఎన్ని సెంటర్స్ 44 48 సెంటర్స్ 48 ఇన్ ద మార్నింగ్ అండ్ 43 ఇన్ ద మార్నింగ్ 28 ఇన్ ద ఈవినింగ్ సో ప్రతి నో దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ డే ఆల్ డేస్ సో యూ నీడ్ అట్లీస్ట్ టూ డిగ్రీస్ అండ్ టూ ఏఎస్ఐస్ ఓకే సో అది రిపీట్ చేసే సైన్ దీంట్లో అదో ఫుడ్ సమ్ డిగ్రీస్ ఆన్ ది జాబ్ ఇది ఎప్పటిదాకా జరుగుతుంది ఫస్ట్ దాస్ట్ ఫస్ట్ ఫస్ట్ ఎవరి మన కౌంటింగ్ ఇస్ ఆన్ సార్ 29th మేజర్ ఎగ్జామ్ మేజర్ ఎగ్జామ్స్ 29 లేదు సో ఈ 5-6 డేస్ ఆల్సో గివ్ డ్యూటీస్ ఓకే ఏఎస్ఐస్ ఆల్సో డెప్యూట్ చేసేసాయి అదర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్షన్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఈ ఆల్రెడీ యువర్ క్వశ్చన్ పేపర్స్ హావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్రెడీ మార్క్స్ అనదర్ అడిషనల్ సెట్ విల్ కమ్ ఫర్ ఒకేషన్ సార్ ఐ హావ్ రిసీవ్ ఫ్రమ్ ద బోర్డ్ సార్ నౌ విల్ డిస్ట్రిబ్యూట్ టు ద ఎస్హెచ్ఓ సో ఈ స్టేషన్ ఎక్కడ ఉందో దాని సరే మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందో దాని దగ్గర ఉన్న స్టేషన్లో పెట్టుకుంటారు సో అది ఎల్లి ఐడెంటిఫై చేసేసారు ఆల్రెడీ 2 సెట్స్ ఉన్నాయి సార్ పోలీస్ స్టేషన్ సో థర్డ్ సెట్ విల్ కమ్ అది కూడా సేఫ్ కస్టడీలో పెట్టుకోవాలి రూట్ ఆఫీసర్స్ కావాలి సిట్టింగ్ స్క్వాడ్ ఎవరు కావాలి సిట్టింగ్ స్క్వాడ్ నార్మల్ లెక్చరర్స్ మా లెక్చరర్స్ అదర్ డిపార్ట్మెంట్ అక్కడ అక్కడ సిట్టింగ్ స్క్వాడ్ ఓకే సో సమ్ వల్నరబుల్ అండ్ సెన్సిటివ్ పాకెట్స్ కొన్ని పెట్టి ఉన్నారు ముఖ్యంగా వెస్టర్న్ సైడ్లో ఉంటాయి తరగుండ పాలెం దోనాల అర్ధవీడు లాస్ట్ ఇయర్ మీరు మాకు అక్కడ సపరేట్ స్క్వాడ్ పెట్టమన్నారు అక్కడ వల్నరబుల్ సెంటర్స్ అండ్ సెన్సిటివ్ సెంటర్స్ కోసం సపరేట్ ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ సపరేట్ సిట్ కొంచెం స్ట్రెంగ్త్ చేయాలి యువర్ ఇన్స్పెక్షన్ సార్ అదర్వైజ్ లాస్ట్ టైం మనం దిస్ ఇస్ అ సప్లిమెంట్ వల్ల సో లాట్ ఆఫ్ ఫోకస్ షుడ్ బి డన్ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ ఓకే సో దృష్టి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అండ్ ఈ సప్లిమెంటరీ చేసిన మ్యాన్ పవర్ అందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి యువర్ ఇన్విజిలేటర్స్ ఇన్విజిలేటర్స్ సూపర్ నెట్ చీఫ్ సూపరెంట్స్ ఇస్తారు బ్రీఫింగ్ సో ఆ ప్లాన్ చేసుకున్నారు వెన్ ఇస్ ద ట్రైనింగ్ డే 22nd సార్ 22nd ఫర్ ఆల్ ఇండివిజువల్ సూపర్ నెట్స్ అడిషనల్ సూపర్ చీఫ్ సూపర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మన జిల్లాలో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో మన పిల్లలు 91.21% ఆఫ్ పిల్లలు పాస్ అవ్వడం జరిగింది ఆల్ స్కూల్స్ అన్నీ కూడా కలిపి గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కలిపి చేసి రాష్ట్రంలోనే 7వ స్థానంలో ఉన్నాం 7th పొజిషన్స్ మనం రావడం జరిగింది గత సంవత్సరంలో 12th పొజిషన్స్లో మనం ఉన్నాం పాసింగ్ పర్సంటేజెస్లో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యి 7th పొజిషన్స్కి రావడం జరిగింది దీంట్లో ఎవరెవరు పాస్ ఫెయిల్ అయిన వాళ్ళు దాంట్లో దాదాపుగా 3871 ఫెయిల్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా కావాల్సిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మరొకసారి వాళ్ళు చేయాల్సిన ఎగ్జామ్స్ రాసిన అనదర్ ఛాన్స్ 24th మే నుండి 3rd జూన్ వరకు ఎగ్జామినేషన్స్ పెట్టడం జరుగుతుంది సెంటర్స్ ఏర్పాటు చేశాము దానికి సెంటర్స్లో కావాల్సిన మామూలు సదుపాయాలకు మాత్రం కాకుండా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఫ్యూచర్స్ బై పోలీస్ టీము అండ్ సెట్టింగ్ స్క్వాడ్స్ అండ్ ఎఫ్ఎస్టీస్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము అండ్ పిల్లలకి కూడా ఈ నెక్స్ట్ రాబోయిన నెక్స్ట్ ఈ పర్టికులర్
ఎగ్జామినేషన్స్లో కావాల్సిన కోచింగ్ స్పెషల్ కోచింగ్ కూడా ఆ సంబంధపడిన స్కూల్స్ ద్వారా వాళ్ళకి చెప్పడం చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన బోర్డ్ ఎగ్జామ్లో ఉన్న వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 24th of May నుండి 1st of May వరకు 43 సెంటర్స్లో చేయడం జరుగుతుంది. సో దానికి దాంట్లో దాదాపుగా 22,146 మంది బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. సో దానికి కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, అదర్ డిపార్ట్మెంటల్ అదర్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్స్ మీటింగ్ కూడా ఇవాళ ఈ డిస్ట్రిక్ట్స్ ఎగ్జామినేషన్స్ కమిటీ ఇవాళ కూర్చొని అందరికీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ 2 and 4 APSRTC ద్వారా చేయడానికి ఏర్పాటు చేశాము. పోలీస్ ప్రొటెక్షన్ ఇన్ ఆల్ ద సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో పెట్టడం జరుగుతుంది. అది మాత్రం కాకుండా ఈ మధ్యలో బోత్ ఓపెన్ ఎగ్జామ్స్ ఆల్సో ఎవరెవరు ఓపెన్లో రాయడానికి ఉన్నారో దాంట్లో కూడా బోత్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి కూడా 1st of June నుండి 8 June ఈ రోజులో వాళ్ళకి దాదాపుగా 2612 పర్సన్స్ ఇంటర్మీడియట్లో ఓపెన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అండ్ ఎస్ఎస్సిలో 898 పీపుల్ రాయడం జరుగుతుంది. దానికి కూడా సెంటర్స్ ఏర్పాటు చేసేసి దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెవెన్యూ పర్సన్స్ అందరికీ చెప్పేసి ఆల్ తహసీల్దార్స్ కూడా ఈ ఫోటో కాపింగ్ మెషిన్స్ అంటే జిరాక్స్ కాపీస్ అండ్ అదర్ ప్రింటర్స్ ఈ అట్లీస్ట్ 200 meter పెరిమీటర్లో ఎక్కడ ఉండకూడదని గురించి ఒక 144 సెక్షన్స్ ప్రమాణికేట్ చేయడం జరుగుతుంది. ఈ సెంటర్స్లో ఈ ఫ్లయింగ్ స్కాడ్స్లో ఉండడానికి కావాల్సిన రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ లెవెల్లో ప్లస్ ఏఎస్ఐ లెవెల్లో ఉంటున్న పర్సన్స్ కూడా డిప్యూట్ చేయడం జరుగుతుంది. చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్కి కావాల్సిన ట్రైనింగ్ కూడా 22 and 21 ఈ 2 తారీఖులో ఇంటర్మీడియట్ అస్ వెల్ అస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో బోర్డు నుంచి వచ్చేసి దే విల్ ఆల్సో ట్రైన్ దిస్ పీపుల్ ప్రాపర్లీ. సో ఈ నెక్స్ట్ రాబోయిన నెక్స్ట్ ఈ 20 to 20 డేస్లో ఈ బోత్ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసేసి పగడుబందీగా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకో హెల్త్ ఇష్యూస్ కూడా పర్యవేక్షణ తీసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చక్కగా చేయడం జరుగుతుంది.